టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఫైర్ అయ్యారు ఎంపీ కవిత. చంద్రబాబు మెప్పు కోసమే ఎర్రబెల్లి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బాబు దృష్టిలో పడేందుకు పాలకృతి ఘటన అని విమర్శించారు. ఈ ఘటనపై బీజేపీ టీడీపీ వామపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అంటున్న కవితతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. జరిగే అసెంబ్లీ సమావేశాలకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా రైతు సమస్యలు, అదేవిధంగా వరంగల్ ఎన్కౌంటర్పై ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో రసవత్తరమైన చర్చ, వాడివడిగా చర్చ కొనసాగుతుంది. విషయాలపై మనతో ప్రతిస్పందించేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడుతున్న మేడం. నమస్తే మేడం. ఊరల్గా మనం చూస్తున్నాం, గత వారం 15 రోజులుగా 4 రోజులుగా చర్చ అంతా కూడా రైతు ఆత్మహత్యలపైనే కొనసాగుతుంది. ఇవాళ అసెంబ్లీ కూడా స్టార్ట్ అయింది, నిన్న నుంచి కూడా ఇదే అంశం కొనసాగుతుంది. ప్రతి పార్టీ కూడా, ప్రతి సభ్యుడు కూడా రైతు ఆత్మహత్యలపైనే ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఎందుకంటే మామూలుగా మనం రైతు ప్రభుత్వం అనుకున్నాం, హరిత ప్రభుత్వం అనుకున్నాం, హరిత తెలంగాణ అనుకున్నాం, రైతు ఆత్మహత్యలపైనే ఇంత ప్రధానంగా చర్చ రావడానికి ప్రధాన కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా ఒకటండి, ఈసారి దేశవ్యాప్తంగా కూడా మాన్సూన్ ఫెయిల్ అయింది. మనకు వర్షాలు అనేటువంటి తక్కువ పడ్డాయి ఎక్కడైనా కూడా. సో చాలా రాష్ట్రాల్లో కూడా రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా కంట్రీ వైడ్గా డిస్కషన్లో ఉన్నటువంటి అంశమే మన దగ్గర కూడా డిస్కషన్లోకి వచ్చింది. అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చర్చ నుండి పారిపోతూ ఉన్నాయి. బేసిక్గా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతు ఆత్మహత్యల్ని కంప్లీట్గా లేనట్టుగానే చూపిస్తూ జీరో చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, అంటే ఓవరాల్గా నేషనల్ రికార్డ్స్. కానీ మన ప్రభుత్వం మాత్రం అటువంటిది ఏమీ చేయకుండా, పైగా ఎట్లా రైతు ఆత్మహత్యలు నివారించవచ్చు, రైతు సంక్షేమం ఏంటి, ఈ అంశాలన్నిటి పట్ల చర్చ జరగాల్సిందే అన్నటువంటి విషయం మీద కేసీఆర్ గారే ముందుకొచ్చి మీరు ఎన్ని రోజులంటే అన్ని చర్చ పెడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ ఘనత కేసీఆర్ గారిదే. కేంద్రం కూడా కొంత ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు చెప్తున్నారు కేంద్రం కేవలం కార్పొరేట్ ప్రభుత్వాలకి, కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తుందంటారు, అంటే ఏమరికి? డెఫినెట్గా అండి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకే మేము డిమాండ్ చేయడం జరిగింది. రైతులు మెయిన్గా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే రుణానితో వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ చేసుకుంటున్నారు. కానీ ఇన్సూరెన్స్ ఎప్పుడు క్లెయిమ్ ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరంటే మొత్తం మండలం ఒక యూనిట్గా తీసుకొని ఇస్తున్నారు. మండలంలో అన్ని ఊర్లలో పంటలు పోవు కదా, పోకపోతే ఎవరికి కూడా రానటువంటి పరిస్థితి. సో అటువంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయి, అవి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఆ విషయంలో. సో ఈసారి పార్లమెంట్లో కూడా మేము ఫార్మర్ యాజ్ ఎ యూనిట్, అంటే రైతునే యూనిట్గా తీసుకొని చేయాలి ఇన్సూరెన్స్ అనేటటువంటి క్లెయిమ్ని పెట్టబోతా ఉన్నాం పార్లమెంట్లో. దానికోసం మా వాయిస్ వినిపిస్తుంది. సామాజిక ఉద్యమకర్త, సామాజిక ఉద్యమకారులు, వరంగల్ ఎన్కౌంటర్ తర్వాత కొంత నెక్స్ట్ బై ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో వరంగల్ ఎన్కౌంటర్ అనేది కూడా ప్రధాన చర్చకు వస్తున్నది. వరంగల్ ఎన్కౌంటర్ ఘటన నేపథ్యంలో గవర్నమెంట్కి అంటే ప్రభుత్వానికి కొంత మైనస్ అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇవాళ హైదరాబాద్లో ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, హైదరాబాద్లో దాదాపు 400 ప్రజాసంఘాలు ఇవాళ హైదరాబాద్లో రోడెక్కిన పరిస్థితి. అంటే మనం టీఆర్ఎస్ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అనుకున్నాం, తర్వాత ఎన్కౌంటర్ లేని తెలంగాణ అనుకున్నాం. అంటే ఇలాంటి ప్రజాస్వామిక డిమాండ్లు ఎట్లా? మైనస్ ప్లస్ అన్నటువంటి అంశం పక్కకు పెట్టండి, రాజకీయంగా పక్కన పెడితే ప్రాణాల విలువ అన్నటువంటిది మాకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. అందుకోసమే ప్రాణాలు పణంగా పెట్టి మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు. సో ప్రాణాల విలువ మాకు తెలిసినంతగా ఒక్కొక్క బిడ్డ చనిపోతుంది. పోయేది ఏ ప్రాణమైనా సరే, చనిపోయిన బిడ్డ తెలంగాణ బిడ్డ అయితే మాకు చాలా బాధ, ఎవరన్నా కావచ్చు, ఏ పక్కన ఉన్న వాళ్ళన్నా కావచ్చు. కాబట్టి మేము అనేది ఏంటంటే మనం ఎంచుకునేటటువంటి పందా వేరు కావచ్చు, అనుకునేటటువంటి ఎజెండా ఒకటే. ఇది జరిగినటువంటిది డెఫినెట్గా దురదృష్టకరం. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎందుకంటే అమ్మాయి పాపం చదువుకున్నది, తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి అమ్మాయి, నా తోటి ఉద్యమకారి, డెఫినెట్గా మాకు బాధగా ఉంటుంది. కాకపోతే మనం ఎంచుకున్నటువంటి మార్గాలు పందా వేరవడం అన్నటువంటిది నిజంగా దురదృష్టకరం. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కేసీఆర్ కోరుకున్నారు, ఎన్కౌంటర్ లేని తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంది. ఆ మాట మీద కట్టుబడి ఉంటాం. ఏదైతే ప్రస్తుతం అరెస్టులు హైదరాబాద్లో కొనసాగుతున్నాయో సాయంత్రంలోగా విడుదల చేయాల్సిందిగా కూడా ఎంపీ కవిత డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామ్ ప్రసాద్ వెంకట్, ఎన్టీవీ వరంగల్.